భారతీయులు అమితంగా ఇష్టపడే కొన్ని ఆహారాలపై విదేశాల్లో నిషేధం ఉంది. మనకు తెలియక పొరపాటున ఈ పదార్థాలను నిషేధం ఉన్న దేశాలకు తీసుకెళ్తే ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఇలా విదేశాల్లో బ్యాన్ చేసిన కొన్ని మనకు ఇష్టమైన ఆహారాలు ఈ వీడియోలో చూద్దాం. చ్యవన్ప్రాష్ మన దేశంలో ఆయుర్వేద పరంగా చాలా పాపులర్. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది చెక్ పెట్టగలదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అయితే మన దేశంలో ఇంత పాపులర్ అయిన చ్యవన్ప్రాష్ ను 2005లో కెనడా దేశం బ్యాన్ చేసింది. ఇందులో సీసం, పాదరసం మోతాదులు ఎక్కువ ఉన్నాయని పేర్కొంటూ చ్యవన్ప్రాష్ ను కెనడాలో బ్యాన్ చేశారు. కబాబ్. మధ్యప్రాచ్య దేశాల నుంచి మన దేశానికి కబాబ్స్ పరిచయమయ్యాయి. చాలా మందికి వారి ఫేవరెట్ డిష్ లిస్ట్ లో కబాబ్స్ ఉంటాయి. అయితే ఇటలీలోని వెనీస్ దేశంలో మాత్రం కబాబ్లను బ్యాన్ చేశారు. అక్కడి సంప్రదాయాలకు విరుద్ధంగా కబాబ్స్ ఉన్నాయనే కారణంతో నిషేధం విధించారు. సమోసా. మన దేశంలో చాలా మందికి ఫేమస్ స్నాక్లలో ఒకటి సమోసా. అయితే సోమాలియాలో సమోసాలను బ్యాన్ చేశారు. వాళ్ళ దేశాల ఆహార అలవాట్లపై విదేశీ ప్రభావం పడొద్దనే భావనతో సమోసాలను సోమాలియా దేశంలో నిషేధించారు. కెచప్. స్నాక్స్ తినేటప్పుడు మనం కెచప్ ఎక్కువగా తింటుంటాం. అయితే ఫ్రాన్స్లోని స్కూళ్ళు, కాలేజీల్లోని కెఫిటేరియాల్లో కెచప్ను బ్యాన్ చేశారు. ఇక్కడి టీనేజర్లు ఫ్రెంచ్ వంటకాలకు దూరం కావద్దనే ఆలోచనతో కెచప్ను నిషేధించారు. చూయింగం. మనలో చాలామందికి చూయింగం నోట్లో వేసుకుని నమలడం అలవాటు. సింగపూర్లో మాత్రం చూయింగం నిషేధం. అక్కడ చూయింగం తయారీ, దిగుమతి, అమ్మకాలను 1992లోనే నిషేధించారు. ఎక్కడ పడితే అక్కడ చూయింగంను ఊయడం వల్ల వీధులు, భవనాలు, వాహనాలు పాడవుతున్నాయనే భావనతో చూయింగంపై సింగపూర్ నిషేధం విధించింది. గసగసాలు. అనేక భారతీయ వంటకాల్లో గసగసాలు వాడుతుంటారు. అయితే సింగపూర్, తైవాన్ దేశాల్లో మాత్రం గసగసాలను నిషేధించారు. ఇందులో మార్ఫిన్ మోతాదు ఎక్కువ ఉన్న కారణంగా ఈ రెండు దేశాల్లో గసగసాలపై బ్యాన్ విధించారు.